హాయ్ వ్యూవర్స్, టికెట్ టు ఫినాలే టాస్క్లో భాగంగా జరిగిన స్నో వారియర్స్ ఫస్ట్ లెవెల్లో అవుట్ అయిపోయిన 3 మెంబర్స్కి జరిగిన టాస్క్ని ఈరోజు ప్రోమోలో చూపించారు. సో మనం నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాము, కీర్తి విన్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని. సో శ్రీసత్య, ఇనాయ వీరిద్దరూ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోయారు. ఇక నెక్స్ట్ లెవెల్ జరుగుతున్న టాస్క్కి వీరిద్దరే సంచాలకులు. సో వీరిద్దరూ సంచాలకులుగా ఉన్న టాస్క్లో కీర్తికి రోహిత్కి మళ్ళీ అన్యాయం జరిగిందని తెలిసింది. అంటే లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో కూడా రోహిత్ని కీర్తిని ఇనాయనే అవుట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు శ్రీసత్యతో కలిసి తను కావాలని వీరిద్దరిని అవుట్ చేసింది అనే టాక్ అయితే వినిపిస్తుంది. సో ఎపిసోడ్ చూస్తే కానీ మనకి తెలియదు. సో దీనిపై మీ రెస్పాన్స్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక టికెట్ టు ఫినాలే రేస్కి విన్నర్ ఆదిరెడ్డి అనే టాక్ అయితే వినిపిస్తుంది, కన్ఫర్మేషన్ అయితే కాలేదు. సో కన్ఫర్మ్ అప్డేట్ రాగానే మీకు అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది, కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే అన్ని ఓటింగ్ పోల్స్లో కూడా ఇక్కడ రోహిత్ కీర్తి టాప్లో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా అఫీషియల్గా వీరిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు అని తెలిసింది. సో టోటల్గా రోహిత్, సత్య, కీర్తి, ఫైమ ఈ నలుగురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. అనఫిషియల్ పోల్స్ని మ్యానిపులేట్ చేసి వీరిద్దరిని డేంజర్ జోన్లో చూపిస్తున్నట్టు తెలిసింది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఓట్ చేయండి. ఇక డబుల్ ఎలిమినేషన్ అయితే మోస్ట్లీ రోహిత్, ఫైమ వీరిద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది.